హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో థర్టీ ఫస్ట్ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను థర్టీ ఫస్ట్ రోజే ఇలా పూజ పాఠాలు అన్నీ తీసి నీటుగా కడిగి పెట్టేసి ఇలా తోరణం అది పెట్టుకొని పూజ సామాను అన్నీ తోమి పెట్టుకున్నాను ఇల్లు కడగడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి బోండా అనేది చేశాను చట్నీ చేశాను ఇక్కడ నైట్ ఫ్రెండ్స్ నైట్ మా హస్బెండ్ బర్త్డే అనేది సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము ట్వెల్వ్ ఓ క్లాక్కి అందుకోసం ఇలా తను నిద్రపోయిన తర్వాత మేము ఇలా డెకరేషన్ అయితే చేసాం ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా ఇలా చేసిన తర్వాత మా ఆయనని ఇలా లేపడం కోసం అందరం వెళ్ళి ఇలా లేపి తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేయించామన్నమాట చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేయడం అలవాటు ఏం లేదు ఫ్రెండ్స్ ఈ ఇయరే మేము ఫస్ట్ టైం కేక్ అనేది కట్ చేయించి ఇలా సెలబ్రేషన్ అనేది చేసామన్నమాట మా పిల్లల సంతోషం కోసం ఇదైతే చేసాం ఫ్రెండ్స్ మాకు ఇలా చేసుకోవడం అన్నా కూడా అంతగా నచ్చదు మా హస్బెండ్కి నేను ప్రతి విషయంలోనూ హ్యాపీగా ఉంటాను కాబట్టి నేను ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాను కానీ తనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అనమాట తనకు తెలియకుండా మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసి ఇలా కేక్ అయితే కట్ చేయించి అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటే మేము మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము చిన్నప్పుడైతే ఈ బర్త్డే అనేది రాసి పెట్టడం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ మనం స్కూల్లో అయితే ఏ డేట్ ఉంటుందో ఆ డేట్కే కదా మనం బర్త్డే అనేది సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటాం అయితే మా ఆయన బర్త్డే అని ఇన్ని రోజులు మాకు తెలిసినా కానీ ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదు ఫ్రెండ్స్ నార్మల్గా విష్ చేయడం అలానే ఉండేదన్నమాట కానీ ఈరోజు ఎందుకో పిల్లలు బలవంత పెడితే వాళ్ళ సంతోషం కోసం ఇలా నార్మల్గా కేక్ తెచ్చి ఇలా బెలూన్స్ అనేటివి తీసుకొచ్చి సింపుల్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అన్నమాట మా ఆయన అయితే చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి మనం ప్రతిసారి సంతోషాన్ని ఎక్కడో వెతుక్కుంటాం ఫ్రెండ్స్ మనలోనే సంతోషం ఉంటూ ఉంటుంది ప్రతి చిన్న విషయంలో సంతోషం అనేది చూడాలి ఫ్రెండ్స్ అలా చూడగలిగితే కనుక చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది ఇలా మేము కేక్ అది కట్ చేయించిన తర్వాత అందరం తనకి ఇలా పెట్టేసి హ్యాపీగా కేక్ అయితే తినేసాం ఫ్రెండ్స్ అంత పెద్ద సెలబ్రేషన్ ఏమి కాదులేండి కాకపోతే మా సంతోషం కోసం మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళు ఉండడం వల్ల పిల్లలు కూడా ఇంకా హ్యాపీగా సెలబ్రేషన్ అనేది చేశారు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట మేము డ్రెస్సు తీసుకురావాలని అయితే అనుకోలేం ఫ్రెండ్స్ నార్మల్గా ఇలా టీషర్టు షార్ట్ అయితే తీసుకొచ్చాం అది సింపుల్గా ఉంటుంది ఎప్పుడూ చేయలేదన్న ఒపీనియన్తో ఇలా నార్మల్గా అయితే చేసామన్నమాట ఇక్కడ మా అత్తయ్య కూడా కేక్ అనేది పెడుతూ ఉంది ఫ్రెండ్స్ మా అత్తయ్య ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ సెలబ్రేషన్ అనేది మా పిల్లలకు ఎప్పుడూ చేయలేదు మీరు చేస్తున్నారు కా చాలా సంతోషంగా ఉంది అని అంది ఫ్రెండ్స్ అంటే మా అత్తయ్య చేయకపోయినా కానీ మీరు చేయొద్దు అన్న ఒపీనియన్ ఉండే మనిషి అయితే కాదు ఫ్రెండ్స్ అత్తయ్య మామయ్య ఇద్దరు మీరు హ్యాపీగా ఉండడమే మాకు సంతోషం అని అంటూ ఉంటారు చాలామంది పేరెంట్స్ మాది చెప్పిందే వినాలన్న పట్టుదలతో ఉంటారు కానీ మేము చేసేది ఏదైనా వాళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అది తప్పైనా ఒప్పైనా ఒకవేళ తప్పైన తర్వాత మళ్ళీ ఇలా చేయకూడదని చెప్తారు కానీ చేసే ముందు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ప్రతీదానికి వాదనలకు అయితే దిగరనమాట నేను అందుకే ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇంత మంచి ఫ్యామిలీలో పడడం చాలా చాలా సంతోషం ఫ్రెండ్స్ అంటే మనలో కూడా కొద్దిగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ప్రతిదానికి అడ్జస్ట్ అవుతూ వాళ్ళను అర్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా మనతోని ప్రేమగా ఉంటారనమాట ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ఏంటి చెప్పండి ప్రేమకు మించిన ఇంకేది ఉండదని నేను అనుకుంటాను అందుకే హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్ సరే అయితే నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ అనేటివి ఫాలో అవుతూ ఉండండి సరే అయితే బాయ్ బాయ్